ప్రధానంగా నిన్న కర్ణాటక ఎన్నికలు ముగిసినాయి ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ పైన ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ దక్షిణాదిలో కర్ణాటకలో పాగా వేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కొంతవరకు ప్రభావం చూపొచ్చు అని చెప్పేసి జాతీయ పార్టీలు భావిస్తున్నటువంటి పరిస్థితి అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ అటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జేడిఎస్ ఈ మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని అనుకున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే కొంతవరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కొంతవరకు కాంగ్రెస్కే కొంత అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అయితే మరి ఈ జేడిఎస్ కింగ్ మేకర్ అవుతుందా మరి కుమారస్వామికి సంబంధించి ఏం జరుగుతుందనే విషయం పైన కూడా ఒక సర్వత్రా చర్చ మాత్రం జరుగుతూ ఉంది ఇక నిన్న పదవ తరగతి పరీక్షలు రిలీజ్ అయినాయి ఇక ఇంటర్ పిల్లలు చాలామంది పిల్లలు చనిపోయిందంట మనం పదే పదే చెప్తా ఉన్నాం చనిపోవడం పరిష్కారం కాదు అంటే ఇక్కడ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని ఎందుకనంటే రకరకాలుగా అంటే ఇప్పుడు ఎట్లా ఎటువంటి సంస్థలతోటి మనం పేపర్ వాల్యుయేషన్ చేయిస్తున్నాం తర్వాత ఎటువంటి సంస్థలకు ఇవన్నీ కూడా బాధ్యతలు అప్పగిస్తున్నాం అంటే గతంలో ఇరవై ఎనిమిది పల్లె ఇరవై ఎనిమిది మంది పిల్లల్ని ఇంటర్ విద్యార్థులు పుట్ట పెట్టుకున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ అటువంటి ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచే మనం అప్రమత్తం చేస్తూ వస్తున్నాం అయినప్పటికీ కొంతమంది పిల్లలు మార్కులు ఎక్కువ వచ్చినా కానీ భయంతో ఒక భయం భయంతో వాళ్ళు చనిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు అరే జీవితం మస్తుగున్నది పై చాలా జీవితం ఉన్నది ఇంకా ఇది పరీక్షలు అనేటువంటివి జీవితంలో ఒక భాగం మాత్రమే కాబట్టి ఎవరు కూడా అంటే పదవ తరగతి విద్యార్థులు కూడా ఇట్లా అంటే కలత చెందొద్దు ఎవరైతే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో తర్వాత పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ రీకౌంటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి మనం నిన్ననే చెప్పుకున్నాం చాలాసార్లు కూడా చెప్పుకుంటున్నాం అంత ముందు అంత ముందు కనీసము వన్ ఇయర్ గ్యాప్ వచ్చేది ఫెయిల్ అయితే బట్ ఫెయిల్ అయితే పోయేదేం లేదు సప్లిమెంటరీ పాస్ సప్లిమెంటరీలో పాస్ కావచ్చు ఒకళ్ళ పాస్ అయినా ఏం కాదు రాజకీయంగా మూడు చదివినా కూడా మంత్రులు అవుతున్నారు ఏడు చదివిన మంత్రులు అవుతున్నారు ఐదు చదివిన మంత్రులు అయితే చదువు రాకుండా మంత్రులు అవుతున్నారు మిత్రులారా మీరు మాత్రం చనిపోకండి ఇది ఒకటే కాదు కాబట్టి తల్లిదండ్రులు వరకు కొంతవరకు వాళ్ళకు ఓదార్పునిచ్చేటువంటి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది జరగాలి ఇక మరోవైపు సిట్కు సంబంధించినటువంటి అంశం మొత్తం పక్క అంటే దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ బీఎస్పీ కానీ తర్వాత టీజీఎస్ కానీ అన్ని పార్టీలు కూడా ఒక బలమైనటువంటి నిరుద్యోగుల తరఫున కొట్లాడినట్టుగా చూసుకోవచ్చు అయితే ఈ మధ్యలో కొంతవరకు ఆ అంశం పక్క పోయినట్టుగా కనిపిస్తూ ఉంది అయితే కీలకమైనటువంటి అంశం అది ఎందుకంటే విద్యార్థులు నిరుద్యోగులే ప్రధానంగా ఇప్పుడు ఎజెండాగా ముందుకు సాగాల్సినటువంటి సమయం ఉన్నది ఎందుకంటే ఇక్కడ నలభై లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు అంటే ఈ నలభై లక్షల మంది కుటుంబాలే వాళ్ళు కాబట్టి ఒక్కసారి ప్రధా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది